నమస్కారం. ఈ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపకోట మండలం తడికిటిపూడి గ్రామంలో బొంతు వెంకటేశ్వరరావు ఇంటి వద్ద అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో అమరావతి రాజధానిగా ఉండడానికి 29 గ్రామాల రైతులు చేస్తున్న పోరాటం. ప్రభుత్వం పోరాటాలను గుర్తించాలని 29 గ్రామాల ప్రజలే కాకుండా 13 జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అమరావతి రాజధానిగా ఉండాలని తలకిడిపూడి గ్రామంలో అమరావతి పరిరక్షణ సమితికి తలకిడిపూడి గ్రామంలో టీడీపీ నాయకులు మేము కూడా మద్దతుగా ఉంటామని జేఏసీ సభ్యులకు తెలియజేశారు. ఎప్పుడైతే గవర్నర్ మూడు రాజధాని బిల్లులపై సంతకం పెట్టారో మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ మహిళ డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ చూసుకుంటే గన్నవరం ఎక్కువ ఉంది, అమరావతిలో తక్కువ ఉంది. అయినా కూడా ముఖ్యమంత్రి గారు సదుద్దేశంతో ఒక రాజధాని ఏర్పాటు చేస్తున్నారు. రాజధాని ఉంటే కనుక ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఉంటే బాగుంటది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు అప్పటికి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి లేదంట. రైతులందరూ కూడా ఇవ్వను అనేసే చెప్పారండి. అయితే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అలా కాదు, నేను మీకు మంచి ప్యాకేజ్ ఇస్తాను అన్నప్పుడు రైతులు ముందుకు రాలేదు. అయితే సిఆర్టీఏ చట్టం చేసిన తర్వాత అమరావతి గ్రామం ప్రజలకి అందరికీ కూడా ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పినప్పుడు మాకేం ఇస్తారు అన్నప్పుడు మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు మీకు మంచి ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఎకరానికి 1450 గజాలు డెవలప్డ్ ప్లాట్స్ రాజధానిలో ఇస్తాం సిఆర్డీఏ పరిధిలో, అది కూడా కోర్ క్యాపిటల్లో ఇస్తాం. ఇట్లా కొన్ని వాగ్దానాలు చేసిన మీదట 680 ఎకరాల రైతులు ముందుకొచ్చి పొలాలు ఇవ్వడం జరిగిందండి. ఎవ్వరు కూడా అర్థం చెప్తున్నాము. సో ఇదంతా ఒట్టి నాటకం అండి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వైజాగ్, అదే రాజధానిగా ఉండాలి. అమరావతిలో శాసన రాజధాని పెడతా అని చెప్తున్నే ఇక్కడ కూడా అన్ని సమావేశాలు పెట్టము, ఏదో ఒకటో రెండో పెడతా అని చెప్తున్నారు. అంటే ఆ ఒకటో రెండో సమావేశాలు పెట్టుకుంటే అమరావతి డెవలప్ అయిపోద్దామను ఏమి చేయకుండా. సో మనం గమనించాల్సి ఏంటంటే ఈ నిర్ణయంతో ఎప్పుడైతే వీళ్ళు అధికారంలోకి వచ్చారో వీళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయం అమరావతే కాదండి, అమరావతిని చంపేయటం దగ్గర నుంచి పీపీఎస్ కట్టి దాన్ని కొంచెం డెవలప్ చేసి రోడ్స్ వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా అమరావతిని చూసి ఎంతో మంది వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు అనుకున్నారు. అలాగే అలాగే జరిగింది కూడా కదా. అన్ని గ్రాఫిక్స్ ఏ భవనాలు కట్టలేదంటారు, కానీ ఎంత కన్స్ట్రక్షన్ అయిందో కూడా మనందరికీ తెలుసు. బొత్స గారే మరి ఒక బిల్డింగ్ ఎన్ని కట్టారని మరి మెట్లకి మరి చూసి తర్వాత కాళ్ళనొప్పులని ఇంట్లో కూర్చున్నారు. అవన్నీ కూడా వీళ్ళకి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేసరికి నవంబర్ 2017 అయింది, 2017 అక్కడి నుంచి చూసుకున్నా మళ్ళీ ఎలక్షన్స్ టైం వచ్చాకున్న వీళ్ళకు ఉంది ఒక సంవత్సరంన్నరే ఉంది కాలం. ఆ సంవత్సరంన్నర కాలంలో కూడా హైకోర్టు కట్టారు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్ కానీ ఎన్జిఓస్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా దాదాపు 80% పూర్తయిపోయినాయి. ఇంకా వాళ్ళు ఇవ్వాల్సింది ఫైనల్ పవర్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ డ్రైనేజ్ అవన్నీ. ఆ రోజు గత ప్రభుత్వం అన్ని పనులు చేసినా కూడా ఏమీ లేదు గ్రాఫిక్స్ అని చెప్పి జనాల్ని భ్రమరావతి అని నమ్మించి జనాల్లో తీసుకెళ్లారు. ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఉండకూడదు అన్నటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో రైతుల భాగస్వామ్యంతో ఆ రోజు ప్రభుత్వం 34,000 ఎకరాలని సేకరించింది. పడితే తలుచుకుంటే దిగిరాక తప్పదు, అందుకని మనం ఈ ఉద్యమాన్ని ఆ లెవెల్ కి తీసుకెళ్ళాలి. అందుకని మీ అందరి సహకారం కోరుకుంటున్నాం. తప్పకుండా మీ అందరు కూడా అమరావతికి మద్దతు తెలిపి ముందుకొస్తే 29 గ్రామాలతో పాటు అలాగే మిగతా జిల్లాలతో పాటు కూడా మీరు ముందుకొచ్చి అమరావతి కోసం మేము పోరాడతాం అంటే తప్పకుండా సాధించలేని ఏమీ లేదండి. ఎందుకంటే ఒక పక్క న్యాయ పోరాటం జరుగుతున్నా కూడా మాకైతే 200% కాన్ఫిడెంట్. భూమి కావాలి అని అంటే తీసుకెళ్లి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దనకొండ ప్రాంతం, అది ఏంటంటే నీటి వసతి లేకుండా ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ప్రాంతం. లేదా మీరు గమనించినట్టయితే ఇప్పుడు ప్రభుత్వం ఇల్లు లేనటువంటి నిరుపేదలకి సెంటు భూమి ఇస్తానని చెప్పింది. సెంటు భూమి ఇస్తాన తర్వాత ఎక్కడైనా కానీ పట్టుకుని ఒక 100 ఎకరాల స్థలం ప్రభుత్వానికి ఎక్కడైనా ఉందా అండి, ఏ జిల్లాలో అయినా కానీ పట్టుకొని 100 ఎకరాలు నివాస యోగ్యమైనటువంటి భూమి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు.
ఉంటది అంటే అది నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాల్లో ఉంటుంది. సడన్ అటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆనాటి పాలకులు ఒక వినూత్నంగా ఆలోచించి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద రాజధానిలో 200 రోజులు పైగా ఈ మ్యాక్స్ వాషింగ్ పౌడర్ సరికొత్త ఫార్ములాతో మీ ముందుకు వచ్చినది. మంచి సువాసన కలిగిన వాషింగ్ పౌడర్ ఈ మ్యాక్స్ వాషింగ్ పౌడర్ అతి తక్కువ సమయంలో మీ దుస్తులపై బ్యాక్టీరియా వైరస్ మరియు మొండి మరకలను తొలగించే పవర్ క్లీనర్ మన ఈ మ్యాక్స్ వాషింగ్ పౌడర్. వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ మరియు హ్యాండ్ వాష్లకు ఉపయోగపడే వాషింగ్ పౌడర్ అతి తక్కువ ధరతో మీ ముందుకు వచ్చినది. ఈ మ్యాక్స్ వాషింగ్ పౌడర్ రండి వాడి చూడండి. ఈ మ్యాక్స్ వాషింగ్